భారత్ 118 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడేడ గ్రామంలోని లయన్స్ క్లబ్ శ్రీ సూర్య గొల్లలమామిడేడ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు లయన్ ద్వారపూడి వెంకటరెడ్డి చింతపండు మరియు క్లబ్ సభ్యులు ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి షాపుకి జూట్ సంచులు పంపిణీ చేశారు. అనంతరం వెంకటరెడ్డి చింతపండు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్ మండ రాజారెడ్డి, సర్వీస్ కోఆర్డినేటర్ అచ్చిబాబు, జాయింట్ కోశాధికారి ద్వారంపూడి వీర్రాఘవరెడ్డి, సబ్బెళ్ల మోహన్ రెడ్డి, పప్పు రామకృష్ణారెడ్డి, ఛత్రపతి శివాజీ, మేడపాటి విబిఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధించుకుని గుడ్డ సంచుల్ని అలాగే నూనె సంచుల్ని వాడుకున్నట్టయితే ఈ ప్లాస్టిక్ నిరోధం తగ్గే కొద్దీ పర్యావరణ పరిరక్షణ పెరుగుతుంది. ప్లాస్టిక్ సంచుల నిషేధం గురించి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి గుడ్డ సంచుల్ని లైన్ క్లబ్ ద్వారా మా క్లబ్ అధ్యక్షులు ద్వారపూడి వెంకటరెడ్డి స్పాన్సర్ చేసినటువంటి గుడ్డ సంచుల్ని అందరికి ఒక పరిరక్షణ కోసం మా వంతు బాధ్యతగా మా గొల్ల మోడల్ శ్రీ సూర్య లైన్ క్లబ్ ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసాం. గుడ్డ అంటే పేపర్ కూడా వాడద్దు, పేపర్ ఉన్నా కూడా ప్రకృతికి చాలా మనం నష్టం చేస్తాం. చెట్లన్నీ కొట్టేసి మనం ప్రత్యేకంగా గుడ్డ సంచి లేదా జూట్ అది తప్పకుండా వాడాలని చెప్పి మీకు మిమ్మల్ని ఒక ఆశయంతో జగన్ గారు పెట్టినందుకు ప్రజలకు ఆ విధంగా సాయం చేయాలి, సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ మీరు వ్యక్తిగా పని చేస్తాం కదా, చేస్తారా?